ఇక్కడికి అందరం ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే వెళ్లిపోతాం. ఈ రాకపోకల మధ్యలో మనం ఎవరి కోసం జీవించామన్నదే అసలు ప్రశ్న. మన కోసం జీవించామా, ఇతరుల కోసం కూడా జీవించామా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చిత్తూరు సంతపేట వాసి కరుణాకర్ దగ్గరుంది. మన మధ్య బతికి తనువు చాలించిన ఓ వ్యక్తి శవం. శవం తల దగ్గర కొవ్వొత్తు వెలిగించి టపాసులు పేలుస్తూ పాడి కట్టి శవం ముందు డాన్స్ చేస్తూ భుజం మీద కాడిని మోస్తున్న ఈ తెల్ల టీషర్ట్ లోని మనిషిని చూసారా? ఇతరే చిత్తూరులోని సంతపేటలో నివసించే కరుణాకర్. ఈ శవానికి ఇతడికి మధ్య ఓ విచిత్ర బంధం ఉంది. మరణించిన మనిషికి ఇతడు కొడుకు కాదు, తమ్ముడు కాదు, స్నేహితుడు కాదు, అయినా అన్నీ తానే ఇలా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. అదే మానవతా బంధం. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు మోసేది. చనిపోయిన వ్యక్తి శవాన్ని కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు, చివరికి అందరూ వదిలేసినా ఇతడు మాత్రం మై హూనా అంటాడు. ఏ అనాథ శవానికైనా ఇతడు అన్నీ తానే అవుతాడు. తన సొంత డబ్బులతో ఇలా అంత్యక్రియలు చేయిస్తాడు. శుభకార్యాలకు అందరూ వస్తారు. అంతా బాగున్నప్పుడు అందరూ చూస్తారు. కానీ వృద్ధాప్యంలో ఆ తర్వాత మృత్యు మీద పడినప్పుడు అయిన వాళ్ళు కానీ ఎవరూ ఉండరు. అటువంటి తరుణంలోనే నేనున్నానంటూ ముందుకొస్తాడు కరుణాకర్. చనిపోయిన వ్యక్తి తన ఆత్మబంధువైనంత ఆప్యాయంగా ఇలా అంత్యక్రియలు నిర్వహిస్తాడు. కాడి మొయ్యడానికి కన్నవాళ్ళు లేకపోతే తానే కొడుకై ఇలా కాడి మోస్తాడు. కటికదారిద్ర్యము అద్దులే చెరిపెలి మరుభూమి. మూటలలోని మూలధనం చేయడు నేడు సహగమనం, మన వెంట కడకంట నడిచేది. ఇలా సొంత డబ్బుతో ఏ మతస్థుడి శవమైతే ఆ మత సంప్రదాయాల ప్రకారం, ఏ కులస్థుడైతే ఆ కుల సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఇలా అనాథ శవాల అంత్యక్రియలు జరిపించడం చూస్తే మొదట్లో అంతా విర్రోడు అన్నారు, ఎగతాళి చేశారు. అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు కరుణాకర్ కు సాయం చేస్తున్నారు, అతడి టీమ్ లో చేరిపోయారు. గత 10 సంవత్సరాలుగా ఎక్కడ అనాథులు బీదులు చనిపోతే ఉచిత అంత్యక్రియలు చేస్తుంటాము. ఎవరు వచ్చి చెప్పినా, ఎక్కడున్నా, ఏ మతమైన ఉన్నా, ఏ క్యాస్ట్ ఎవరికైనా మేము ఉచితంగా అంత్యక్రియలు చేస్తుంటాము. బీదవారైనా సరే అనాథులనే అంత్యక్రియలు చేస్తుంటాము. మరియు నేను ఒకప్పుడు ఒకటిగా చేస్తున్నాను, ఇప్పుడు నా సొంతపేట స్నేహితులు చాలా మంది కలిసి ఆ కమిటీ తరఫున ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ సుఖపడి సంగమే కోరుతూ మందిలో మార్గమే వేశారు. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా.
ఇతడి భార్య తల్లి సైతం ఇతడు చేసే సత్కార్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. చిత్తురుడు ఎవరు అనాథగా చనిపోయినా తనకు సమాచారం అందిస్తే తాను అంత్యక్రియలు జరిపిస్తానని, తాను డ్యూటీలో ఉంటే తన స్నేహితులు చేస్తారని చెబుతున్నాడు. నాకు డబ్బులు లేనప్పుడు మా అక్కలు ముగ్గురు ఉన్నారు. మా అక్కలు కష్టం అని చెప్తే అక్క మారక అనాథలు చనిపోయారంటే మా అక్కలు ముగ్గురు కలిసి ఎప్పుడు నాకు సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ తరఫున సహాయం చేస్తాము. మా భార్య కష్టమైన మా భార్య కూడా అప్పు సొప్పు తీస్తా ఉంది. ఇప్పుడు ఇప్పుడు కమిటీ పెట్టినాక కష్టం లేకుండా పోయింది. ఇప్పుడు మేము చేస్తా ఉన్నాం. నేను పోతాను. ఇప్పుడు కూడా మేము చవాన్ని పట్టి పోయి అంత్యక్రియలు చేస్తాం. మా కుటుంబ సభ్యులు అందరూ కలిసిపోతాము. ఎవరు చచ్చిపోతే పరిగెత్తిపోతాడు. అనాథ అంటే ఉన్న ఫోన్ చేస్తే పరిగెత్తిపోతాడు. వాళ్ళకి సహాయం చేస్తారు. అనాథ ఎవరు లేదు, మేముంటాము వేస్తాము అనేసి ఆసుపత్రి నుంచి కూడా తెస్తాడు. ఈడ పెట్టి మాల మేళంగళం పెట్టి నేను నలుగురు తెలిసినట్టుగా బాగా అయితే బాగా చేస్తాడు మా కొడుకు. కష్టాల్లో ఆదుకునేవాడే అసలైన మానవుడు. ఆఖరి ప్రయాణంలో కాటిదాకా తోడు వచ్చి సాగనంపేవాడే ఆత్మీయుడు. కరుణాకర్ ఎందరో అనాథలకి ఆత్మీయుడు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు.